వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు విందులో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది. అయితే మీరు తీసుకునేటువంటి ముఖ్యమైన నిర్ణయంని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం మంచిది. ఈ నెలలో మీరు మొదలు పెట్టే పనులు అంతరాయం కలిగించినప్పటికీ అవి మీకు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారం మీకు నలుగురిలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పిల్లల పట్ల మీకున్నటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వ్యక్తిగతంగా మీరు ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మీరు కనుక వ్యాపారస్తులు అయితే నూతనంగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. వీలైతే వ్యాపార విస్తరణని మరొక వారానికి వాయిదా వేసుకోవటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాన్ని ఈ వారంలో ప్రారంభించడం అంత మంచిది కాదు. ఈ వారంలో మీరు అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ తోబుట్టువుల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని ఈ వారం పరిష్కరించుకుంటే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మీకు ఆదాయం తక్కువగానూ వ్యయం ఎక్కువగానూ ఉంటుంది. మీరు చేసే ఖర్చుల పట్ల నియంత్రణ అవసరం. ఈ వారం మీరు ఏదైనా శుభకార్యం చేయటం లేదా మీ ఇంట్లో భవిష్యత్తులో శుభకార్యం చేయటానికి ప్రణాళిక కానీ చేసుకుంటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు: గోమాతను పూజించి తోటకూర, బెల్లం, గోధుమలను కలిపి గోవుకి తినిపించండి. అనంతరం గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే పేదవారు లేదా వికలాంగులకి ఆహారాన్ని పంచిపెట్టండి. అలాగే ఈ వారం మీరు విష్ణు సహస్రనామాలను మంగళవారం రోజు చదవటం మంచిది. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.